హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు మీకు మన ఈ వీడియోలో నిత్య పూజ విధానం ఏ విధంగా నేనైతే చేస్తానన్నది మీకు నేను షేర్ చేస్తున్నాను. చాలామంది చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, నిత్య పూజ విధానం ఒక వీడియో చేసి పెట్టండి అక్క అని చెప్పి. నిత్యం మనం రోజు చేసుకునే పూజ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటాము. అది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారన్నమాట. సో నేనైతే ఎలా చేస్తాను, ఇందులోని కొంతమందికి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలోని పూర్తిగా మీకు నేను క్లారిఫై చేస్తున్నాను. కాబట్టి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు నేను నిత్య పూజ విధానంలో మొదటిగా ఏం చేస్తున్నానంటే, ముందు రోజు పెట్టిన కుందులన్నీ తీసేస్తున్నానండి. సో తర్వాత ఇక్కడ ఈ పాదాలు ఇవన్నీ వేశాను కదా, మొన్న ఆదివారం నాడు వేశాను అన్నమాట నేను పూజ గది సర్దినప్పుడు. సో ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు మొత్తం అదంతా క్లీన్ చేసేస్తున్నాను. అగరబత్తి పెడుతూ ఉంటాం కదండి, ఆ నుసు అంతా కూడా దీని మీద పడిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను చేత్తోనే రబ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ పాదాలు, పద్మం ముగ్గు ఇవన్నీ ఉన్నాయి కదా, అందువల్ల చేత్తో చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ చిన్న చీపురు చూసారా, ఇది నేను మంత్రాలయంలో కొనుక్కున్నానండి. ఓన్లీ దేవుడి పీట క్లీన్ చేసుకోవడం వరకే ఈ చీపుర్ని నేను యూజ్ చేస్తూ ఉంటాను, ఇంకా దేనికి వాడినమాట. కానీ ఈ చీపురుతో కూడా ముందుగా నేను తొడవలేదు, ఎందుకంటే చీపురు చీపురే కదండి ఏదైనా, అందువల్ల ముందు చేత్తో రబ్ చేసిన తర్వాతే నేను ఆ చీపురుతో క్లీన్ చేశాను అనమాట. తర్వాత ఆ పౌడర్ అంతా తీసేసిన తర్వాత పసుపులో వాటర్ కలిపి పెట్టుకున్నానండి. సో తర్వాత ఇక్కడ తడిబట్ట పెడదామని చెప్పి కొంచెం వాటర్లోని క్లాత్ను ముంచేసి ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నానండి. మళ్ళీ మనం పసుపు రాసి మొత్తం బొట్టు అవి పెట్టుకుంటాం కదండి, అందుకని ఇవేమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఈ క్లీన్ చేసుకునే విధానం ఇదంతా కూడా మనం ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ చేసుకోవచ్చు అండి. జనరల్గా గురువారం, శుక్రవారం పూజ చేస్తూ ఉంటాం మంగళవారం కాబట్టి, అసలు అంటే రోజు చేస్తాము, బట్ ఆ మూడు రోజుల్లో మాత్రం అసలు మనం ఏం క్లీన్ చేయకూడదండి. అందుకనే ముందే ఇవన్నీ మనం ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ మాత్రమే క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అండ్ డెకరేషన్, అంటే నేను ముగ్గులు వేసుకోవటం, అలంకరణ చేసుకోవటం ఇదంతా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి, ఎందుకంటే దాదాపు ఇది 10 మినిట్స్ వీడియో వచ్చిందన్నమాట ఓన్లీ ఇక్కడ వరకేను. అంతసేపు అనేటప్పటికీ మీకు కూడా బోర్ కొట్టిస్తున్నాను అవుతాను కదా, సో అందుకని నేను ఇక్కడ అషదళ పద్మాన్ని వేసుకున్నాను. అండ్ ఇక్కడ స్టెమ్సిల్స్ ఉన్నాయి కదా, వీటి ద్వారా నేను చక్కగా మంచి దీపపు ముగ్గు ఇలాంటివన్నీ వేసేసుకున్నాను. మొన్నేమో వేరేది వేసుకున్నాను కదా, పాదాలు అవి అమ్మవారివి, అవి వేసుకుని అందులోనే చిన్న చిన్న పాదాలు ఇక్కడ వేశాను అనమాట. నాకు ఇదంతా చేసిన తర్వాత నా పూజ గది నాకు ఎంత కళకళలాడుతుందో అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. బట్ ఇదంతా టైం లేని వాళ్ళైతే నేను చేసుకోమని చెప్పట్లేదండి, జస్ట్ నేను ఎలా చేస్తాను అనేది మీకు ప్రాసెస్ అంతా చూపించే భాగంలో ఇది కూడా చూపిస్తున్నాను అనమాట, అంతేను. అండ్ ఈ బియ్యపిండితో ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను పసుపు కుంకుమతో కూడా మధ్య మధ్యలోని బొట్టులాగా పెట్టుకుంటున్నాను. తర్వాత దేవుడి ఫోటోలన్నిటికీ కూడా నేను గౌరమ్మకి, అన్నపూర్ణదేవి విగ్రహానికి, లక్ష్మీదేవి విగ్రహానికి అన్నిటికీ కూడా పూలతోనే డెకరేట్ చేశాను. బట్ ఇక్కడ నేను ఒక్కొక్క పువ్వు, రెండు రెండు పూలు ఎందుకు పెడుతున్నానో మీకు తెలుసా అండి, ఇది నిత్య పూజ అండి, మనం ఓ ఎన్ని పువ్వులు పెట్టామనేది కాదు, భక్తి శ్రద్ధ ముఖ్యం అనమాట. అందుకని నిత్య పూజలోని ఒక్క పువ్వు పెట్టి కాస్తంత నీళ్లు పెట్టి దీపారాధన చేసినా కూడా చాలన్నమాట. సో ఈ విధంగా అయితే నేను మొత్తం డెకరేట్ చేసేసానండి. అండ్ ఇప్పుడు మెయిన్ కంటెంట్, అంటే మన నిత్య పూజా విధానంలో చాలామందికి వచ్చే డౌట్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి, ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాశ్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామైశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షబ్ద విభద్ బ్రహ్మేంద్ర గంగాధరం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మి శ్రీలక్ష్మి మాం సర్వదా. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణుం బౌభైరం సర్వలోకైకనాథం.
సో మనం నిత్య పూజ చేసుకోవాలనుకునేటప్పుడు ముందుగా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలండి. అంటే ముందు రోజు మనం పూజ చేసేటప్పుడు పూలు పెడుతూ ఉంటాం కదా, సో ఆ పువ్వులన్నీ కూడా దాని నిర్మాల్యం అంటారన్నమాట. వాటన్నిటిని తీసేసుకుని మనం నీట్ గా క్లీన్ చేసేసుకుని తడిబట్టు పెట్టేసుకోవాలి. తడిబట్టు పెట్టేసుకున్న తర్వాత నీట్ గా ఈ విధంగా ముగ్గులు అన్ని వేసేసుకోవాలన్నమాట. ముగ్గులు వేసేసుకుని అంటే రోజు చేసే టైం లేకపోతే బుధవారం శనివారం లేదా ఆదివారం ఈ విధంగా చేసుకోండి. ఇవి దాదాపు మనకి 3 రోజుల వరకు ఉండిపోతాయండి. సో ఇవి ఎలాగూ మనం రోజు క్లీన్ చేయకూడదండి. ఈ పాదాలను గాని ఈ ముగ్గులను గాని అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నాం కదండి, వీటిని గాని మనం రోజు చేయాల్సిన అవసరం లేదు. రోజు ఈ పువ్వులు ఆల్రెడీ ముందు రోజు పూజ చేసిన పువ్వుల్ని వరకు మనం తీసేసి నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నిత్య పూజ ఎన్నిసార్లు మనం వీడియోస్ చేసినా ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా మందికి చాలా రకాల డౌట్స్ అనేది వస్తున్నాయండి. ఆ డౌట్స్ లో మెయిన్ గా వచ్చే డౌట్ ఏంటంటే దీపారాధన కుందులో ఎన్ని వత్తులు వేయాలి, ఒకటా రెండా మూడా అనేది చాలా మందికి వచ్చే డౌట్ అనమాట. సో ఒకటా రెండా మూడా అనేది మీరు ఒక్కళ్ళనే ఫాలో అవ్వండి. మనకి సోషల్ మీడియాలో గానీ టీవీలో గానీ లేదా మీ ఇంట్లో గానీ ఎవరినైతే ముందు నుంచి మీరు ఫాలో అవుతున్నారో, ఎవరి మాటలు అయితే మీరు వింటున్నారో, మీరు పూజ చేసుకునేటప్పుడు కూడా చక్కగా ఒక్కళ్ళనే ఫాలో అవ్వండి. ఒకళ్ళేమో ఒక వత్తు వేయమని చెప్తారు, ఇంకొకళ్ళేమో రెండు వత్తులు అని చెప్తారు, మరొకరు వచ్చేసి మూడు వత్తులు అని చెప్తారు. సో అలా మీకు కూడా ఏం చేయాలన్నది మనకు కూడా ఆలోచన అంత పట్టదు అనమాట. అంతమంది మనం వినేటప్పటికీ ఒకటే ప్రాసెస్ మనం అనుకొని ఓకే ఈ ప్రాసెస్ లోనే మనం వెళ్ళిపోదాం మన మనసుకు నచ్చిన విధంగా అని చెప్పి మనం చేసుకోవాలన్నమాట. సో నిత్య పూజలోని మెయిన్ గా మనకు ఉండాల్సింది ఏంటంటే రెండు దీపక కుందులండి. రెండే ఉండాలని రూల్ లేదు, రెండే ఉండాలని రూల్ లేదు. ఒక్క దాంట్లో కూడా రెండు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసి దీపారాధన చేసుకోవచ్చు. కొంతమంది ఇంటి ఆనవాయితీ ప్రకారంగా కామాక్షి దీపారాధన రోజు చేసుకుంటారు. సో ఆ రోజు చేసుకునే వాళ్ళకి ఆ ఒక్క కామాక్షి దీపారాధన కుందులోనే మీరు రెండు అందులో ఒక ఒత్తే వేసి చక్కగా మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు. సో ఒత్తుల గురించి అయితే మీకు క్లియర్ అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ పంచపాత్రలు. పంచపాత్రల విషయానికి వస్తే మీకు రెండు పంచపాత్రలు అనేది ఉండాలండి. రెండు పంచపాత్రలు అనేది ఉండాలి. సో ఎందుకంటే ఒకటేమో దేవుడికి మనం పాదో పూజయామి పాద్యం సమర్పయామి అనేటప్పుడు మనం స్వామి మీద నీళ్లు చిలకరించమంటారు కదా, నీళ్లు చిలకరిస్తాం కదా, అవి మనం ఆచమనం చేసిన నీళ్లు వేయకూడదండి. సో అందుకని చెప్పి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి. ఇదేమో మన ఆచమనానికి, ఇదేమో స్వామి వారికి అనమాట. అండ్ ఇంకా ఏకహారతి, ఏకహారతి అగరబత్తి. సో ఏకహారతి హారతి ఇవ్వడానికి పనికొస్తుంది, దీపారాధన చేయడానికి కూడా పనికొస్తుంది. నేనైతే అగరబత్తితో దీపారాధన చేశాను. చాలా మంది ఏకహారతితోని, నేను కూడా అప్పుడప్పుడు ఏకహారతితో చేస్తాను. ఏకహారతితో దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే ఇందులో ఒక్క చుక్క నూనె వేసి ఒక వత్తే వేయాలండి, రెండు అవసరం లేదు. సో ఆ ఒక వత్తు వేసి ముందు దాన్ని అగ్గిపెట్టుతో వెలిగించి దీంతో మనం దీపారాధన అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రసాదంగా నిత్య పూజ చేసేటప్పుడు రోజు ప్రసాదాలు వండి పెట్టేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా పండ్లు మన ఇంట్లో ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, పటిక పంచదార పెట్టుకోవచ్చు, అటుకులు పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు. సో ఈ విధంగా మనం ఏది మనకి అవైలబుల్ గా ఉంటే మనం అదే పెట్టేసేయచ్చు. సో పంచపాత్రలు చెప్పేశాను, ఏకహారతి చెప్పాను, ఒత్తులు చెప్పాను. ఇంకా నెక్స్ట్ కుందులు వచ్చేసి, కుందులు ఏంటంటే స్టీల్ కుందులు తప్పించి రాగి, ఇత్తడి, పంచలోహాలు, వెండి ఈ విధంగా మనం ఇవన్నీ కూడా మనం దేవుడికి దీపారాధనకి యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇత్తడి అయితే పెట్టానండి, వీరు కుబేర దీపాలు అంటారు. సో ఈ కుబేర దీపాలని పెట్టాను. ఇదే మనం ఒక్కటి కూడా పెట్టుకోవచ్చండి, రెండు మీ దగ్గర లేవనుకోండి, ఒక్క దీపారాధన కూడా పెట్టుకోండి. కాకపోతే ఒక ఒత్తు మాత్రం పొరపాటును వేయకండి, రెండు ఒత్తులు వేసి మీరు దీపారాధన అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే దీపారాధనలోని నూనె నెయ్య ఏది వెయ్యాలి, ఒకవేళ నూనె వేసేటట్టయితే ఏ నూనె వేసి పెట్టాలి అని అడుగుతున్నారండి. నూనె నువ్వుల నూనెకి మించిన శ్రేష్టం ఇంకోటి ఉండదండి. ఆవు నెయ్యి దీనికన్నా కూడా శ్రేష్టం అనమాట. ఆవు నెయ్యి పండగల్లోని పర్వదినాల్లోని స్పెషల్ పూజలు ఉంటాయి కదండి, మనకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఈ విధంగా ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఆవు నెయ్యితో దీపారాధన చేయొచ్చు. రోజు నిత్య దీపారాధనకు మాత్రం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి. మనకి శని బాధలు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయి అనమాట. సో నూనె డౌట్ కూడా క్లియర్ చేసేసాను. అండ్ నెక్స్ట్ దీపారాధన చేసిన కుందులు కింద ఇటువంటి ప్లేట్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి.
రోజు కంపల్సరీ ఈ ప్లేట్ కింద ఈ కుందు కింద ప్లేట్ అనేది కంపల్సరీ లేకుండా దీపారతి అనేది చేయకూడదన్నమాట ఒకవేళ మీ దగ్గర ఈ ఇలాంటి ప్లేట్లు లేవు అంటే ఏదైనా ఒక ఆకు తమలపాకుని వేసి మీరు దీపారతిన పెట్టుకోవాలి అండ్ తర్వాత చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం దీపారతిన వెలిగించాం అది పొరపాటున ఏదైనా గాలి వచ్చో లేకపోతే దేనివల్ల అది ఉరికినే కొండెక్కిపోయిందన్నమాట దానికోసం చాలా మంది బాధపడిపోతూ అయ్యో ఈ రోజు ఏమైనా జరుగుతుందా అనుకుంటారు అలాంటి పొరపాటు ఏమీ ఉండదండి భక్తి ప్రధానం శ్రద్ధ ప్రధానం ముందు మనకు తెలియకుండా జరిగిన దానికి మనం ఏం చేయలేము వెంటనే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని మరొకసారి వెలిగించండి ఏం పర్వాలేదు తప్పేమీ లేదు చక్కగా వెలిగించండి అండ్ నెక్స్ట్ ఈ కుందులు ఈ రోజు మనం దీపారాధన చేసేసాం మళ్ళీ ఒకవేళ సంధ్యా సమయంలో దీపారాధన పెట్టాలంటే వీటిని తోముకోవాలని అడుగుతున్నారండి ఏం అవసరం లేదు ఇందులో ఒకవేళ నూనె ఈ ఒత్తులు మిగిలి ఉంటే ఇందులో ఇంకొంచెం నూనె వేసి ఈ ఒత్తుల్ని మళ్ళీ మనం అగరబత్తితో వెలిగించేయచ్చు ఒకవేళ రెండు నిండుకున్నాయి మనకి మొత్తం ఆకుత అయిపోయాయి అంటే ఇంకొంచెం నూనె గాని నెయ్యి గాని వేసి ఇంకా మళ్ళీ మళ్ళీ మనం ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవచ్చు ఇకపోతే ఈ దేవతా ప్రతిమల దగ్గర మనం దీపారాధన చేసాం కదా చాలా మందికి హాల్లోని ఏదైనా ఒక విగ్రహం ఉంటుంది బయట వరండాల గుమ్మం దగ్గర ఏదైనా చిన్న వినాయకుడిలో పెట్టుకుంటూ ఉంటారు వాటన్నిటి దగ్గర కూడా దీపారాధన చేస్తేనే మనం పూజ చేసినట్టు అని అడుగుతున్నారు అలా ఏం లేదండి మనం దేవతా ప్రతిమల్ని అంటే దేవుడి గది ఎక్కడైతే పెట్టుకున్నామో మనం నిత్య దీపారాధన అక్కడ పెట్టుకుంటే చాలన్నమాట అంతేగాని మళ్ళీ ఎక్కడ మనకి దేవుళ్ళ ఫోటోలు ఉంటే అక్కడ పెట్టుకోవాల్సిన అన్ని దీపాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది ఒక్క దీపావళి రోజు మాత్రమే పెట్టుకుంటాం అనమాట మన హిందూ సాంప్రదాయాలు అంటే దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిది అంటారు కాబట్టి ఆ దీపావళి రోజు మాత్రం పెట్టుకోవచ్చు సరే ఇప్పుడు చాలా వరకు డౌట్స్ అయితే క్లియర్ చేసేసాను కదా ఇక దీపారాధన అప్పుడు మనం ముందుగా వినాయకుడిని అంటే శుక్లాంబరం అనే మంత్రంతో స్టార్ట్ చేశాను సో ఆ తర్వాత మనకి ఆచమనం చేయాలండి ఇది నేను ఇప్పుడు మీకు నేను చూపించేది పంచోపచార పూజ అనమాట అంటే ఇందులో ఐదు ఉపచారాలు ఉంటాయి ఐదు ఉపచారాలు ఉంటాయి ఈ పంచోపచార పూజ నిత్యం చేసుకోవాలి ఒకవేళ ఈ పూజ మాకు టైం లేదు అనుకునే వాళ్ళు దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి ఆఫీసులకు వెళ్లే వాళ్ళు గాని బిజినెస్ చేసుకునే వాళ్ళు గాని చేసేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మన హిందూ సాంప్రదాయంలోని నిత్య పూజ అనేది యజమాని ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు చేయడం చాలా మంచి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే భర్త చేస్తే ఎక్కువ కుటుంబం మొత్తానికి ఫలితం వస్తుంది ఒకవేళ భర్త చేయలేదు ఇంట్రెస్ట్ లేదు అంటే చాలా మందికి ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళిపోవడాలు ఈ హడావిడిలోని చాలా మందికి కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట సో అట్లాంటప్పుడు ఆడవాళ్ళు చేసుకోవడం సెకండరీ సో ఇప్పుడైతే నేను ఆచమనం అవి చేస్తున్నాను ఈ విధంగా మనం నిత్య పూజ అనేది చేసుకోవాలి ఓం కేశవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఇవి 24 మంత్రాలు ఉంటాయండి 24 మంత్రాలని నమః అని చదువుకోవాలి అంటే ఆడవాళ్ళని పూజ చేసేటప్పుడు అదే మగవాళ్ళు చేశారనుకోండి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ అంటారు మనకి ఆడవాళ్ళకి స్వాహ అనే రైట్ లేదు కాబట్టి మనం నమః అనుకోవాలి ఓం కేశవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం అదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం హరే శ్రీకృష్ణాయ నమః ఇది ఆచమనం ఆచమనం అయిపోయింది కదండి అంటే ఫస్ట్ ఒకసారి కొంచెం ఉద్దరంతో చేతిలో వేసుకొని కింద మనం ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో వదిలేయాలి తర్వాత 3 సార్లు మనం తీసుకోవాలి తీర్థం అనమాట 4వ సారి కూడా మళ్ళీ కింద చేయి కడుక్కోనమాట అది కూడా వదిలేయాలి సో తర్వాత ప్రాణాయామం చేస్తామండి ప్రాణాయామం ఏంటంటే చాలా మంది ఇలా ముక్కు మూసేసుకుంటారు అది కాదు ఈ ఉంగరపు వేలుతోని కుడివైపు రంధ్రాన్ని ఇలా పట్టి ఉంచాలి అంటే ఇటు నుంచి ఎడం వైపు రంధ్రం నుంచి గాలి తీసుకొని కుడివైపున వదలాలి ఓం భూమ్ ఓం శువ ఓం తప ఓం జప ఓం తహ ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్మం మభో జ్యోతిర సోమృత బ్రహ్మ భూర్భవ సువరోం ఇది ప్రాణాయామ మంత్రం అయిపోయింది కదండి తర్వాత
మీకు ఏ రోజు అయితే మీరు పూజ చేస్తున్నారో ఆ రోజు ఆ దేవుడికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకోవాలి. దానికన్నా ముందు సంకల్పం చెప్పుకోవాలండి. సంకల్పం ఏంటంటే మమ్మ పాతే దుర్దక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైల కృష్ణా గోదావరి మధ్యప్రదేశే. అంటే మేము కృష్ణా గోదావరి కలిసిన దీంట్లో ఉన్నాం కాబట్టి నేను అలా చెప్పుకున్నాను. మీకు దగ్గరలో ఉన్న నది పేరు మీరు చెప్పుకోవాలి. తర్వాత ఋతువు, నెల, రోజు, ఆ రోజు ఏ తీది ఉంది, ఇవన్నీ మీరు చెప్పుకోవాలండి. నేను ఇక్కడ చెప్పట్లేదు. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ రోజున ఏ తిది ఉంటే ఆ తిది, ఆ తర్వాత మొత్తం ఆ వివరాలన్నీ చెప్పుకున్న తర్వాత మీ గోత్రం చెప్పుకొని మీ ఇంటి యజమాని పేరు చెప్పుకొని సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ధనధాన్య సిద్ధ్యర్థం నిత్య పూజ సర్వదేవత నిత్య పూజ కరిష్యామి అని చేతిలో నీళ్లు ఉద్దరంలో తీసుకొని ఈ విధంగా వేసుకొని కిందన విడిచిపెట్టాలన్నమాట. అంటే సంకల్పం కూడా చెప్పేసుకున్నాం. ఒకవేళ మాకు సంకల్పం రాదమ్మా మేమేం చేయమంటారని కొంతమంది అడుగుతారు. అప్పుడు దీపారాధన చేసేసి అగరబత్తి వెలిగించి ఇవేమీ మీకు అవసరం లేదమ్మా. ఒకవేళ రాని వాళ్ళైతే సహ కుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆరోగ్య సిద్ధ్యార్థం అని చెప్పి మీరు నమస్కారం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సంకల్పం అయిన తర్వాత అప్పుడు మీరు ఈ రోజు ఏ దేవుడైతే ఆ దేవుడు అష్టోత్తరం చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బుధవారం కదా, వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి. మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవాలి. ఒకవేళ శుక్రవారం అయితే మహాలక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం, శతనామావళి, లలిత సహస్రనామం, ఇలా లక్ష్మీదేవికి సంబంధించినవన్నీ చదువుకోవచ్చు. శనివారం నాడైతే వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, అష్టోత్తరం ఇవన్నీ చదువుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడికి పూర్తవుతుంది. ఇక తర్వాత నైవేద్యం పెట్టాలి. సో నైవేద్యానికి నేనైతే రెండు మామిడి పళ్ళు తీసుకొని పెడుతున్నానండి. మీకు ఏది అవైలబుల్ గా ఉంటే మీరు అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదండి, రోజు మన ఇంట్లో తప్పకుండా మామిడి పళ్ళు ఉంటాయి కాబట్టి రెండు పెట్టాలి. ఏ పండైనా ఎవరికైనా పెట్టినా దేవుడికి పెట్టినా ఎప్పుడు రెండు పెట్టాలండి. ఒక్కటి ఎప్పుడు పెట్టకూడదు. ఒకటి మాత్రం పొరపాటున పెట్టకూడదు, రెండు. మనం తాంబూలంలో చూడండి రెండు అరటి పళ్ళు పెడతాం. అలాగే స్వామికి కానీ నైవేద్యం కానీ లేదంటే ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినా ఎవరైనా ఎవరు వచ్చినా మనం ఇచ్చేటప్పుడు రెండు కంపల్సరీ ఇవ్వాలన్నమాట. అరటి పండ్లు అయినా కూడా మీరు రెండు పెట్టుకోండి, నైవేద్యంగా సరిపోతుంది. సో నైవేద్యం కూడా అయిపోయింది. దీపం, ధూపం, ఆచమనం, సంకల్పం, నైవేద్యం, తర్వాత హారతి, మొత్తం పంచోపచార పూజ అంటారు దీన్ని. అంటే మొత్తం ఐదు ఉపచారాలతో చేసే నిత్య పూజ విధానం అన్నమాట ఇది. ఈ విధంగా హారతి చేసుకుని హారతిలో కూడా మనం ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు చిలకరించాలన్నమాట. అంటే స్వామికి పెడతాం కదా మనం నీళ్లు, ఆ నీళ్ళని ఒక చుక్క ఇక్కడ వేయాలి. వేసిన తర్వాత అన్ని దేవుళ్ళకి చూపించి అప్పుడు మనం తీసుకోవాలి. సో హారతితోని మన పూజ పూర్తవుతుంది. చివరిలోని ప్రదక్షిణం మర్చిపోకూడదు. ప్రదక్షిణం చేయాలి, మూడు సార్లు కుడివైపు నుంచి తిరగాలి. ప్రదక్షిణం కూడా మంత్రం ఉంటుందండి. ఎవరికైనా వచ్చిన వాళ్ళైతే ఓకే, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఒకసారి చూడండి. యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్ మా పాప సంభవాం త్రాహి మాం కృప యాదేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ రక్ష రక్ష మహాప్రభో రక్ష రక్ష మహేశ్వర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద వడ్డీకాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామికి ఇలా మనం లెంపలు వేసుకోవాలి. ఎందుకంటే మనం చేసే పూజలోని మనకు తెలియకుండానే ఏదో ఒక తప్పులు చేస్తూ ఉంటామండి. మనకు తెలియకుండానే కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ తప్పుల్ని మన్నించి మన శ్రద్ధ భక్తిని చూడమని చెప్పి స్వామివారికి క్షమాపణ చెప్పుకోవాలన్నమాట.
చెప్పుకొని పూజ అనంతరం ఇంకా ఈ దీపారాధన కొండెక్కిన తర్వాత ఈ ప్రసాదం తీసుకొని మనం ఇంట్లో ఎవరైనా తినేయొచ్చు ఇదండి ఒకవేళ మీకు చెప్పాను కదా సాయంత్రం సంధ్య దీపారాధన అయితే మాత్రం ఈ విధంగా ఇందులో ఒత్తులు వేసి చేసుకోవచ్చు మళ్ళీ తోమాల్సిన అవసరం లేదు కుందులు అంతేగాని మళ్ళీ మరుసటి రోజుకి మాత్రం ఈ కుందులు పనికిరావు సో మా పూజగదిలోకి అస్సలు గాలి రాదండి చూసారు కదా మొత్తం చెమటలు అలా మొత్తం తడిసిపోవడమే స్నానం అయిపోతుంది పూజ చేసుకునే లోపు అండ్ చూసారు కదండి నిత్య పూజ విధానం నేను చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు నిత్య పూజ విధానం పెట్టండి అమ్మ అని చెప్పి సో ఇప్పటికైతే కుదిరిందన్నమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పూజలోని ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి నేను అది రెక్టిఫై చేసుకుంటాను నెక్స్ట్ టైం నుంచి సో ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే